ప్రైజ్ ది లార్డ్. విమోచన గడియ అనే కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికి యేసుక్రీస్తు నామమందు హృదయపూర్వక వందనము చెల్లిస్తున్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుడి కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాలను దర్శించబోతుంటున్నాడు. విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని చూడండి. దేవుని యొక్క దైవ సందేశాన్ని మీరు విని ప్రార్థనలో ఏకీభవించి దేవుని యొక్క దీవెనలు పొందాలని ప్రభు నామందు మిమ్మల్ని కోరుతుంటున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1:4 మన ప్రభువకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైనా స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడబోతుంటున్నాడు. ఈ పేతురు రాసినటువంటి ఈ పత్రిక, యాక్చువల్ గా పేతురు విద్యలేని పామరుడండి. పేతురు రాసి ఉండడు, పేతురు రాయించి ఉంటాడు. ఎందుకంటే ఆయనకు చదివే రాదు, చేపలు పట్టుకునేటువంటి దాంట్లో ఎక్స్పర్ట్. కానీ పేతురు రాసినటువంటి పత్రిక అనడంలో ఉద్దేశం ఏంటంటే, పేతురు రాయించి ఉంటాడు, దేవుడు తనకు బయలుపరిచిన సంగతులను రాయించి ఉంటాడు. మరి యేసు ప్రభు చనిపోయినటువంటి 30వ సంవత్సరం అనుకుంటాను పేతురు ఈ పత్రికను రాశాడండి. రాస్తూ ఎవరికి రాశాడు అని మనం గమనిస్తే మొదటి వచనంలో ఉంటది, 5 ప్రాంతాల్లో ఉండేటువంటి వారికి ఈ యొక్క ఉత్తరం రాశాడు. పొంతు, గలతియా, కప్పదొకియా, ఆసియా, బితునియా అనేటువంటి ఈ 5 ప్రాంతాలు, అంటే ఇవి ఆ దినాల్లో ఒక దేశాలుగా పిలువబడేవి. కాబట్టి ఈ 5 దేశాల్లో ఉండేటువంటి ప్రజలకు పేతురు ఈ పత్రికను రాశాడండి. ఈ యొక్క పత్రిక రాసేటువంటి టయానికి ఇస్రాయేల్ దేశంలో ఉండే వారి కోసం రాయలేదు ఆయన, 5 ప్రాంతాల్లో ఉండే వారి కోసం రాశాడు. ఈ 5 ప్రాంతాల్లో ఉండే వారి పరిస్థితి ఏంటంటే, వారి జీవితంలో వారు అనేకమైన కష్టాలు గుండా వెళుతూ ఉంటున్నారు. ఏంటి ఆ కష్టం అంటే, క్రొత్త ప్రాంతానికి వెళ్లారు, అక్కడ ప్రభువుని గురించి వాళ్ళు తెలుసుకున్నారు, లేదా ముందే తెలుసుకుని ఆ ప్రాంతానికి వెళ్లారు, చెదిరిపోయినటువంటి వారు అని బైబిల్లో వ్రాయబడింది. కాబట్టి వాళ్ళు అనేకమైన కష్టాలు పొందుతుంటున్నారు. ఉద్యోగంలో కష్టాలు ఉంటున్నాయి, ఇంటిలో కష్టాలు ఉంటున్నాయి, ఇరుగు పొరుగు వారితో కష్టాలు ఉంటున్నాయి, ఇరుగు పొరుగు వారితో బాధలు ఉంటున్నాయి, అనేకమైనటువంటి ఇబ్బందులు గుండా వెళుతూ ఉండగా పేతురు ఈ యొక్క ఉత్తరం రాస్తుంటున్నాడు. ఏంటి ఆ ఉత్తరం అంటే, వారిని ఎంకరేజ్ చేస్తూ రాస్తుంటున్నాడు. మరి బాధల్లో ఉండేవారికి, లేకపోతే కష్టాల్లో ఉండేవారికి, కొత్త ప్రాంతంలో ఉండేవారికి, ఏమీ అంతగా తెలియనటువంటి వారికి, ప్రభు యొక్క కృపను పొంది కష్టాల గుండా వెళుతున్నటువంటి వారికి ఏమని రాయాలండి? ఏమని రాయాలి? దేవుడు మీ జీవితాలు అద్భుతాలు చేస్తాడు, భయపడకండి, దేవుడు మీతో ఉంటాడు, దిగులు పడకండి, దేవుడు సూచక్రియలు జరిగిస్తాడు, ఏం దిగులు పడకండి అని రాయాలి. కానీ ఏమని రాస్తాడండి చూడండి, ఏమంటాడు 4వ వచనంలో, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన. వాళ్ళు మాకు కష్టాలున్నాయి, మాకు బాధలున్నాయి, మాకు ఇరుకు ఇబ్బందులు ఉన్నాయి అని వాళ్ళు బాధపడుతూ ఉంటే పేతురు ఏమని ఉత్తరం రాయాలండి? ఏం భయపడకండి, దేవుడు మీ కన్నీరు దుడుస్తాడు, మీ హృదయంలో కలవరపడనీయకుడి, ఆ దేవుడు ఇప్పటికీ మనతో ఉన్నాడు అని ఈ రకంగా చెప్పాలి. కానీ ఏమని మాట్లాడుతున్నాడంటే, యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన. అంటే యేసు ప్రభు యొక్క పునరుత్థానము కష్టాల్లో ఉండేవారికి, బాధల్లో ఉండేవారికి, వారి జీవితాలకు చాలా ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుందండి, చాలా ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో ఉండి యేసు క్రీస్తు పునరుత్థానం, యేసు ప్రభు మరణాన్ని గెలిచి తిరిగి లేవడం, ఒక వ్యక్తి జీవితంలోనైనా, ఒక కుటుంబంలోనైనా, లేకపోతే ఒక ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకైనా ఏ రకంగా మేలు చేస్తుంది అనేటువంటిది ఈరోజు దేవుని యొక్క వాక్యంలోని మనం చూడబోతుంటున్నాం. ఏమంటున్నాడు 4వ వచనం, మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ. యేసు ప్రభు మృతులలో నుండి లేచినందుకు ఆ బండ తొలగిపోయింది, ఖాళీ సమాధి ఉంది అని చెప్పడం లేదండి. ఏమంటున్నాడంటే, జీవముతో కూడిన నిరీక్షణ కలుగుతుందంట. అంటే పేతురు ఆ యొక్క ప్రజలకు దేన్ని పరిచయం చేస్తుంటున్నాడంటే, జీవముతో కూడినటువంటి నిరీక్షణ. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ దినాల్లో కష్టాల్లో ఉండేవారికి ఏం అవసరం తెలుసా?
మరణాన్ని గెలిచి తిరిగి లేచినటువంటి యేసయ్య యొక్క పునరుత్థాన సందేశం అవసరం. ఇప్పుడు ఈ దినాల్లో మన జీవితాల్లో కూడా క్రీస్తుకు నమ్మకంగా మనం జీవిస్తూ ఉంటే, దేవుని బిడలంగా మనం ఉంటే, దేవుని కొరకు మనం ముందుకెళ్తూ ఉంటే, అనేక కష్టాలు మన జీవితాలకు వస్తూ ఉంటాయండి, అనేక బాధలు మన జీవితాల్లో వస్తూ ఉంటాయి, అనేకమైనటువంటి నిందల గుండా మనం వెళుతూ ఉండవచ్చు. కానీ మన జీవితాలకు వారి జీవితాలకు సరిపోయినటువంటిది ఏంటి తెలుసా? కష్టాల్లో ఉండేవారికి, బాధల్లో ఉండేవారికి సరిపోయినటువంటి సందేశం ఏంటి తెలుసా? యేసు ప్రభు సమాధిని గెలిచి తిరిగి లేచాడు. యేసు ప్రభు సమాధిని గెలిచి తిరిగి లేచాడు. దేవుని బిడలారా, మరి సమాధిని గెలిచి యేసు ప్రభు తిరిగి లేస్తే ఏం కలిగింది అంటే నిరీక్షణ కలిగింది. కాదు కాదు, నిరీక్షణ అనేటువంటిది కలగలేదండి, జీవముతో కూడిన నిరీక్షణ కలిగిందంట. హల్లెలూయా. ఏం కలిగింది? జీవముతో కూడిన నిరీక్షణ. యేసు ప్రభు సమాధిని గెలిచి తిరిగి లేయడం ద్వారా యేసు ప్రభును అంగీకరించిన ప్రతి ఒక్కరికి ఒక దీవెన ఉంది. అదేంటంటే జీవముతో కూడిన నిరీక్షణ. జీవముతో కూడిన నిరీక్షణ. నిరీక్షణ అంటే ఏంటంటే, నిరీక్షణ అంటే ఏంటంటే, నాకేదో మంచి జరుగుతుంది అని అనుకోవడమే నిరీక్షణ. ఒకవేళ ఒక విద్యార్థి దగ్గరికి వెళ్ళాం అనుకుందాం, ఆ అబ్బాయికి చెప్తాం, ఏం ప్రాబ్లం లేదులే, అన్ని మంచిగా జరుగుతాయి, నువ్వు బాగుంటావు, నువ్వు బాగా ఆశీర్వదించబడతావు అంటే అతని జీవితాల్లో ఒక నిరీక్షణను తీసుకొని వస్తుంటాం. ఏం ప్రాబ్లం లేదు, సహాయం చేస్తాడు దేవుడు అని. లేదా ఒక వ్యాధితో ఎవరైనా ఉన్నారనుకుందాం, వెళ్ళి చెప్తాం, అమ్మా అయ్యా పర్లేదు, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు అని చెప్పడం ఏంటంటే నిరీక్షణ. ముందు బాగవుతుంది, ఇప్పుడు కొంచెం కష్టం పడుతుంది, కొంచెం కష్టంగా ఉంటుంది, ఆ తర్వాత బాగుంటుంది అని చెప్పడమే నిరీక్షణ. అలాంటి తలంపులు కలిగి ఉండడమే నిరీక్షణ. ఇది నిరీక్షణ అండి. లేదా రైతు దగ్గరికి వెళ్ళినాం అనుకో, రైతు ఏమంటాడంటే, ఇప్పుడు నేను బాగా కష్టపడుతుంటానా, ఎండలో కష్టపడుతుంటానా, లేకపోతే దున్నుతుంటానా, ఏవేవో చేస్తుంటానా, ఏంటి అంటే, అతనంటే నాకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటంటే నాకు పంట రాబోతుంది, పంట రాబోతుంది. ఒక తల్లి దగ్గరికి వెళ్ళామనుకుందాం, అయ్యా అమ్మా నీ గర్భంలో బిడ్డను మోస్తున్నావు కదా, ఏంటి ఏమి ఎదురు చూస్తుంటున్నావు, అవంటది నాకు ఒక మంచి బిడ్డ, 9 నెలలు మోసిన తర్వాత నాకు ఒక నిరీక్షణ ఉంది, ఒక బిడ్డను దేవుడు ప్రసాదిస్తాడు. ఇవన్నీ ఎలాంటివి అంటే నిరీక్షణ మాత్రమే అండి. కానీ జీవముతో కూడినటువంటి నిరీక్షణ కాదు. జీవముతో కూడిన, మనం చెప్పేటువంటి మాటలో జీవం ఉండదండి, కానీ నిరీక్షణ మాత్రం ఉంటది. అంటే భవిష్యత్తు ఏదో బాగుంటది అని భావించడమే నిరీక్షణ అండి. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది జీవముతో కూడినటువంటి నిరీక్షణ కలుగుతుంది అంట ఒక వ్యక్తి జీవితంలో. మన జీవితంలో యేసు ప్రభు యొక్క పునరుత్థానపు శక్తిని మనం అర్థం చేసుకుని, యేసు ప్రభు ఎవరో మనం అర్థం చేసుకుంటే మనకు కలిగేటువంటి దీవెన ఏంటంటే జీవముతో కూడిన నిరీక్షణ. జీవముతో కూడిన నిరీక్షణ. మరి ఈ నిరీక్షణ ఏం చేస్తుందో ఈరోజు కొద్దిగా దేవుని యొక్క వాక్యంలోండి మీదట నేను ఉంచాలని కోరుతుంటున్నా. ఇంతవరకు లోక సంబంధమైన నిరీక్షణ గురించి చెప్పాం, అది మామూలు నిరీక్షణ అండి. ఏదో జరగబోతుంది, ముందు దినాల్లో మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది అని అనుకోవడమే నిరీక్షణ. మరి జీవముతో కూడిన నిరీక్షణ, యేసు ప్రభు పునరుత్థానములో విడుదల చేసేటువంటి ఆ నిరీక్షణ ఏంటిదో ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుండి మనం చూడబోతుంటున్నాం. బైబిల్లో ఒక 3 లేదా 4 అంశాలను మీద నేను ఉంచుతానండి. యోహోషువ గ్రంథం 7వ అధ్యాయము 24వ వచనము 25-26 వచనాలను చదువుకుందాం. తరువాత యోహోషువయు ఇజ్రాయేలీయులందరూ జెరూహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకుని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మును బాధపరచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచునగా ఇజ్రాయేలీయులందరూ వానిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో చావగొట్టిన తరువాత అగ్నిచేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి, అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచినవాడై మల్లుకొనెను. అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. చాలు, ఇక్కడ ఒక సంఘటన మనం గమనిస్తుంటున్నాం. అదేంటంటే ఆకాను అనేటువంటి ఒక వ్యక్తి పాపం చేశాడండి. ఆ పాపం ఎలాంటిది అంటే దేవుడు వద్దన్నటువంటి ఒక స్థలంలో ఉండేటువంటి కొన్ని వస్తువులను తీసుకున్నాడు. ఏమి తీసుకున్నాడు అంటే 24వ వచనంలో ఉంది కదా, వెండిని, పైవస్త్రమును, బంగారు కమ్మినిటిని తీసుకున్నాడంట. 3 వస్తువులను తీసుకున్నాడు. ఈ 3 వస్తువులను తీసుకున్నప్పుడు అతనికి కలిగినటువంటి శిక్ష ఏంటిది మనం గమనిస్తే,
అతను చిన్న దొంగతనం చేశాడండి. ఏంటి, మూడే మూడు వస్తువులను దొంగతనం చేశాడు. ఎవరన్నా ఇంటికి వస్తే అన్ని దోచుకొని పోతారండి దొంగ. ఈ దినాల్లో ఏటీఎం రాకుండా ఉంటే ఏటీఎం క్రేన్తో పగలగొట్టి డబ్బును ఎత్తుకొని పోతున్నారు. వంటి ఏది కూడా ఉంచారండి. ఆ ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆకానుకు చాలా కనపడ్డాయి. అన్ని తీసుకోలేదండి, అన్ని తీసుకోలేదు. ఈ దొంగతనంలో కూడా ఆకాను కొంచెం సిన్సియర్ గానే కనపడ్డాడు నాకు. ఎలాంటి సిన్సియారిటీ, మూడే మూడు వస్తువులను తీసుకున్నాడు. పై వస్త్రము, బంగారు, కమ్మిని, వెండి, ఈ మూడింటిని మాత్రమే తీసుకుని బయటకు వచ్చాడండి. బయటకు వచ్చిన తర్వాత దేవుడు అన్నాడు, ఇశ్రాయేలీయులందరూ పాపం చేశారు, నేను మీతో యుద్ధానికి రాను, కాబట్టి మీరు ఓడిపోతారు. ఒక ఓటమి వారి జీవితాల్లో వచ్చింది. అప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని దగ్గర ఏడవడం మొదలు పెట్టారు. ప్రభువా, ఎందుకు మాకు ఈ యొక్క అవమానం ఏర్పడింది, మాకు ఓటమి ఉండకూడదు కదా, ఎందుకు ఓటమి అనేటువంటిది నా జీవితంలో వచ్చింది అని యెహోషువ గాని ఇశ్రాయేలు గాని అందరు ఏడ్చారండి. ఏడ్చినప్పుడు దేవుడు అన్నాడు, ఇశ్రాయేలు అందరిని తీసుకురా, తప్పు చేసిన వారు దొరుకుతారు, ఆ తప్పును బట్టి శిక్ష వచ్చింది అని చెప్పాడండి. చెబితే వాళ్ళందరూ నిలబెడితే ఆకాను దొరికాడు. ఆకాను అడిగారు, ఏం ఆకాను, తప్పు చేసావా? అవును తప్పు చేశాను. ఏం చేసావు? ఇదిగో నేను చేసిన తప్పుడు పనికి మూడు వస్తువులను తీసుకున్నాను, అవి నా గుడారంలో ఉన్నాయి. అందరూ వెళ్లి ఆ గుడారాన్ని చూచారు. ఆ గుడారం నుంచి వాటిని తీసుకొని వచ్చారు. యెహోషువ అన్నాడు, ఆకోరు లోయలో తీసుకుని వెళ్ళండి. ఆకానును తీసుకుని వెళ్లి ఆకోరు లోయలో నిలబెట్టి అందరం రాళ్లతో కొట్టి అతను చంపేద్దాం. అప్పుడు రాయబడినటువంటి సంఘటన ఇంతవరకు మనం చదువుకున్నాం. ఎన్ని తీసుకున్నాడండి? మూడు వస్తువులను తీసుకున్నాడు. మరి శిక్ష ఎంత వచ్చింది? పాపము ద్వారా కలిగే శిక్ష ఏంటిదో ఇక్కడ మనం చూస్తామండి. అదేంటంటే పాపము ఒక వ్యక్తి చేశాడు, మూడే మూడు వస్తువులను తీసుకున్నాడు. ఈ మూడు వస్తువులకు కలిగినటువంటి శిక్ష ఎలాంటిది అంటే 24వ వచనం ఉంది కదా, తరువాత యెహోషువయు ఇశ్రాయేలులందరూ జెరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఇప్పుడు చూడండి, ఆకాను కుమారులను, కుమార్తెలను, అది మొదటిది. రెండవదిగా ఎద్దులను, గాడిదల మందలను, అది రెండవదిగా. మూడవదిగా డేరాను, వాని కలిగిన సమస్తమును పట్టుకుని ఆకోరు లోయలకు తీసుకొని వెళ్ళేది. పాపం ఎలాంటిది తెలుసా? తప్పుడు పని మనతో చేయించేటువంటి సాతాను యొక్క ప్రయత్నం, ప్రయోగం. ఎందుకు తెలుసా? మూడే మూడు తప్పులు చేయి, ఎక్కువద్దు ఆకాను, ఆ మూడింటినే తీసుకురా చాలు, మిగతావంతా అక్కడ వదిలేసే. ఆకాను అనుకున్నాడు, ఈ మూడే కదా, తీసుకుని వెళ్ళిపోదామని వెళ్ళిపోయాడు. కానీ శిక్ష ఎంత వచ్చిందంటే ఆకాను పైకి వచ్చింది, ఆకాను కుమారులు, కుమార్తెల పైకి వచ్చింది, పశువుల పైకి వచ్చింది, అతను కలిగిన సమస్తం పైకి వచ్చింది. ప్రియమైనటువంటి వాళ్ళరా, పాపానికి ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా? చిన్న పాపాన్ని చేయిస్తుంది, కానీ శిక్ష ఎంత తీసుకొని వస్తుంది తెలుసా? కసితీర శిక్ష తీసుకొని వస్తుంది అండి. ఎంత శిక్ష అంటే ఆకాను సమస్తం పైకి వచ్చిందంట. ప్రియమైనటువంటి వాళ్ళరా, పాపానికి ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా? పాపము చేయించున్నట్లుగా మనల్ని ప్రేరేపిస్తుంది ఆ సాతాను శక్తి. కానీ శిక్ష వచ్చేటప్పుడు ప్రక్కకెళ్ళిపోతుందండి. మనమే, మన కుటుంబమే ఆ శిక్షను అనుభవించాలి. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఈ యొక్క ఉదయకాలం మనతో మాట్లాడుతుంటున్నాడు. నీ జీవితంలో సాతాను నిన్ను ప్రేరేపిస్తుంటున్నాడా పాపము నిమిత్తమై? జాగ్రత్త, ఆ పాపము కొంచెమే ఉండవచ్చు, అందరు చేసేదిగానే ఉండవచ్చు, మామూలుగానే ఉండవచ్చు, కానీ దాని ద్వారా కలిగే శిక్ష ఎలాంటిది తెలుసా? సమస్తం పైకి వస్తుంది. అంటే కుమారులు ఏం తప్పు చేయాల, వాళ్ళపైకి వచ్చింది. తండ్రి చేసిన తప్పు కుమారులపైకి వచ్చిందండి, తండ్రి చేసిన తప్పు కుమార్తెలపైకి వచ్చింది, ఆకాను చేసినటువంటి తప్పు పశువులపైకి వచ్చింది, మందపైకి వచ్చింది. బైబిల్లో వ్రాయబడింది, డేరాకును అంటే ఇంటిపై కూడా వచ్చిందండి, ఇంటిపై కూడా వచ్చింది. అంటే ఆకానును తీసుకొని వెళ్లి ఆ యొక్క ఆకోర లోయలో వాళ్ళు ఏం చేశారంటే రాళ్ల సమాధి చేశారు. బయటకు వచ్చిన తర్వాత నాకు అనిపించింటది ఖచ్చితంగా ఆకాను యొక్క గుడారాన్ని కూడా వాళ్ళు ధ్వంసం చేసింటారు. ఎందుకంటే ఈ గుడారంలో దాచిపెట్టాడు కాబట్టి ఈ గుడారంలోని వస్తువులను బట్టే మాపైకి శాపం వచ్చిందని కసిదీరా దాన్ని ధ్వంసం చేసింటారండి. అందుకే బైబిల్ వ్రాయబడింది, అతని డేరాను. జాగ్రత్త, పాపము దగ్గర మనము ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మన ఇంటిపైకి వస్తుంది, మన ఒంటిపైకి వస్తుంది, మన పిల్లలపైకి వస్తుంది, మన భవిష్యత్తు పైకి వస్తుంది. బైబిల్ చెప్తుంది సమస్తం పైకి వస్తుంది. అక్కడికి ఆగిపోయిందండి పాపము, ఆగిపోలేదండి. 7వ అధ్యాయం 25వ వచనం, అప్పుడు యెహోషువ నీవేల మమ్మను బాధపరిచితివి. ఎవరు బాధపడుతున్నారంట? యెహోషువ, ఇశ్రాయేలు అందరూ బాధపడుతున్నారు. కుటుంబం బాధపడిందా? బాధపడింది. పాపం ఇప్పుడు ఏం చేసిందంటే ఇశ్రాయేలీయులందరిపైకి వచ్చింది, ఇశ్రాయేలీయులందరిపైకి. అంటే దాని అర్థం ఏంటంటే పాపము ఒక వ్యక్తి మూడే మూడు విషయాల్లో జరిగిస్తే అది దేశంపైకి వచ్చిందండి, దేశంపైకి వచ్చింది. అమ్మో,
పాపం ఎంత భయంకరమైనదో ఒక్కసారి ఆలోచించండి. పాపం ఎంత భయంకరమైనదో ఒక్కసారి ఆలోచించండి. ఇదనన్న దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాల్లో ఏ పాపమున్నా ఈ సమయంలో విడిచిపెట్టమని దేవుని నామమందు కోరుతున్నాడు. ఎందుకు తెలుసా? అది తీసుకొని వచ్చేటువంటి శిక్ష ఎలాంటిది తెలుసా? వర్ణించలేం. అది దేశం పైకి వచ్చింది, కుటుంబం పైకే కాదు, అతను కలిగిన సమస్తం పైకే కాదు, దేశం పైకి వచ్చింది. మీరు అనవచ్చు, అయ్యా మీరు ప్రారంభించిందేమో పేతురు రాసిన మొదటి పత్రిక, అక్కడేమో పునరుత్థానము తర్వాత జీవంతో కూడిన నిరీక్షణ, ఇక్కడికి వస్తుండగానే ఏంది మెసేజ్ మారిపోయిందా? ఆహా, మారలేదండి, పాయింట్కి వస్తున్నాయి. ఇప్పుడు ఆకానును తీసుకొని ఎక్కడ పెట్టారు అంటే, ఎక్కడ నిలబెట్టారంటే ఆకోరు లోయలో నిలబెట్టారండి. ఆకోరు లోయలో నిలబెట్టి ఆకోరు లోయలో అతన్ని రాళ్లతో కొట్టి రాళ్ల సమాధి చేశారు. దానికి ఏమని పేరు పెట్టారు అంటే ఆకోరు లోయ అని పేరు పెట్టారు. ఆకోరు లోయ, ఆకోరు లోయ అంటే ఏంటంటే బాధ లోయ, బాధతో ఉండేటువంటి లోయ. ఒక వ్యక్తి ఎప్పుడైతే పాపం చేస్తాడో ఆ పాపము అతనికి ఏమాత్రం నిరీక్షణ తీసుకురాలేకపోయిందండి. అది నేను చెప్పాలనుకున్నటువంటిది. ఆకాను, నీ పిల్లలేమైనా బాగవుతారాయా? ఆకాను, లేదు, వాళ్ళు కూడా చచ్చిపోబోతుంటారు. నీ యొక్క పశువులు ఏమైనా బాగుపడతాయా? అవి కూడా చచ్చిపోతున్నాయి. నీ డేరా ఏమైనా బాగుంటుందా నువ్వు పోయిన తర్వాత? అది కూడా ధ్వంసమవుతుంది. నీ దేశం ఏమైనా బాగుందా? ఆకాను అంటాడు, నాకెక్కడా, నా భవిష్యత్తు చూస్తే ఏమర్థం కావడంలే, నీకు కొద్ది నిమిషాలు చచ్చిపోతున్నా, నాతో పాటు నా భార్య పిల్లలు చచ్చిపోతున్నా, నాతో పాటు నా ఆస్తి కనుమరుగైపోతుంది. ఏమైనా నిరీక్షణ ఉందా? ఏమీ లేదండి. అప్పుడు బైబిల్ ఒక మాట వ్రాయబడింది, హోషియా గ్రంథంలోనికి వద్దాం. హోషియా గ్రంథం 2:15. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్ల తిత్తును, ఆకోరు శ్రమగల లోయను, ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదని. హల్లెలూయా. ఆకోరు శ్రమగల లోయను దేవుడు ఏం చేస్తాడంట? నిరీక్షణ ద్వారముగా చేస్తాడంట. అంటే ఆకాను ఆ దినాన పాపం చేసినప్పుడు అతని జీవితంలో ఏమునింది అంటే నిరీక్షణ లేదండి. కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ హోషియా గ్రంథం 2:15 వస్తుండగానే, ఆకోరు లోయ ఉంది కదా, బాధ లోయ, శ్రమ కలిగిన లోయ, దాని నేను నిరీక్షణ ద్వారముగా చేస్తాను. అంటే ఒక వ్యక్తి జీవితంలో పాపము చేస్తే ఆ పాపము ద్వారా కలిగే శిక్ష ఎలాంటిదంటే వర్ణించలేం. అంత భయంకరమైన శిక్ష. ఆ భయంకరమైన శిక్షలో దేవుడు ఒక నిరీక్షణను పెట్టాడు. ఏంటి ఆ నిరీక్షణ అంటే, నిరీక్షణ ద్వారాని నేను తెరుస్తాను. ఏంటి మరి, ఆకోరులో నిరీక్షణ లేదే, బాధలోయలో నిరీక్షణ లేదే? ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ తప్పుకు శిక్ష పడాల్సిందే. ఆకానులాగా అందరూ శిక్షించబడాలి. కానీ ఈ దినాన నీకు నాకు శిక్ష ఎందుకు రావడం లేదు తెలుసా? ఆ దినాన ఆకాను పాపం చేస్తే దొరికితే అతడు అతని ఇండ్లు సర్వనాశనం చేసింది దేవుని యొక్క ఉగ్రత. కానీ ఈ రోజు జరగకపోవడానికి కారణం ఏంటి తెలుసా? యేసయ్య మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఒక నిరీక్షణ ఉంది, నీ పాపాన్ని నువ్వు ఒప్పుకుంటే ఆ శ్రమలోయలో నుంచి దేవుడు ఒక నిరీక్షణ తీసుకొని వస్తాడు. హల్లెలూయా. ఒక పాపికి నిరీక్షణ ఎక్కడ ఉంది అంటే, ఒక వ్యక్తి పాపం చేస్తే నిరీక్షణే ఉండదండి, గ్యారంటీగా అతడు అతని కుటుంబం సర్వనాశనం కావాలి. కానీ దేవునికి స్తోత్రం, యేసయ్య తిరిగి లేచాడు కాబట్టి పేతురు అంటున్నాడు, మీ జీవితాల్లో పాపాన్ని మీరు చేస్తే ఆ పాపం మీకు చాలా దూరం వరకు ఆ శిక్ష వస్తుంది. కానీ యేసయ్య తిరిగి లేచడాన్ని బట్టి జీవముతో కూడిన నిరీక్షణ వచ్చింది. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:17 చూసుకుందాం. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే ఉన్నారు. మీరింకను మీ పాపములోనే ఉన్నారు అంటే, ఇక్కడ పౌలు అంటున్నాడు, యేసు ప్రభు లేచాడు కాబట్టి ఇక మీరు పాపంలో ఉండాల్సిన పని లేదు. ఎంత అద్భుతమైన మాట అండి. దేవుడు మరణములో నుంచి ఎందుకు లేచాడంటే ఒక జీవముతో కూడిన నిరీక్షణ. నీ నిరీక్షణ మాటల్లో ఉండేది కాదు, తలంపుల్లో ఉండేది కాదు, నా జీవితంలో మేలు జరుగుతుందేమో అని అనుకోవడం మాత్రమే కాదు. బైబిల్లో వ్రాయబడింది జీవముతో కూడిన నిరీక్షణ అంటే నీ జీవితంలో నీ పాపము నుంచి విడిపించడానికి ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడు. హల్లెలూయా. అందరం గట్టి చెప్తాం హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చెప్తుంది జీవముతో కూడిన నిరీక్షణ ఎందుకోసం కలుగుతుంది అంటే, ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు అతని ఇంటిపైకి, కుటుంబంపైకి, అతని దేశంపైకి శిక్ష వస్తుండగా నిరీక్షణ లేని స్థితిలో ఆకాను చచ్చిపోయాడండి. కానీ ఇదన నీ జీవితంలో ఒక పాపం ఉన్నట్లయితే దేవుని నామందు
కోరుతుంటున్నా. నీ పాపాన్ని ఒప్పుకునేటువంటి వ్యక్తి అయితే, యేసయ్య నా కోసం చనిపోయి తిరిగి లేచాడని నమ్మేటువంటి వ్యక్తి అయితే, నీ కుటుంబంపైకి ఆ శిక్ష రాకుండా నీకు ఒక నిరీక్షణ ద్వారాన్ని దేవుడు తెరుస్తాడు. హల్లెలూయా. పాపములో నుండి బయటకు రావడానికి, ఐఎమ్ సారీ, పాప శిక్షలో నుండి బయటికి రావడానికి దేవుడు ఒక ద్వారాన్ని తెరుస్తాడంట. అప్పుడప్పుడు బస్సులో మీరు వెళుతున్నప్పుడు లేదా ట్రైన్ లో వెళుతున్నప్పుడు ఒక కిటికీ ఉంటదండి, దాన్ని ఏమంటారంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ అంటారు. అంటే అదేంటంటే ఏదైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడి ప్రమాదం జరిగితే అద్దం పగులు కొట్టుకుని బయటికి రావచ్చు అండి. ఈవెన్ ఇంకా ఇప్పుడు లేటెస్ట్ బస్సులో ఆ అద్దం దగ్గర ఏముంటదంటే ఒక చిన్న సుత్తె కూడా ఉంటదండి. ట్రైన్స్ లో కూడా ఆ సుత్తె ఉంటది. ఒక్కటే ఒక చోట ఉండదు. ఎక్కడుండదు అంటే ఏరోప్లేన్ లో ఉండదు. ఎందుకంటే ఆ నుంచి తెరుచుకొని దుంకాడంటే బతకడం కాదు, చచ్చిపోతాడు బతికినోడు. బస్సుల్లో తర్వాత ట్రైన్స్ లో ఇది ఉంటదండి. ఏంటిదంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఆ ద్వారం లేకపోతే ఏమవుతుంది తెలుసా, లోపల ఉన్నటువంటి వ్యక్తి చచ్చిపోతాడండి. దేవుడు అంటున్నాడు పాపం అనే బస్సులో నువ్వు వెళుతూ ఉండగా గ్యారంటీగా ఏదో ఒక రోజు అది నరకానికి తీసుకుని వెళుతుంది. అందులో ఒక నిరీక్షణ ద్వారం ఉంది. ఏంటి ఆ ద్వారం అంటే యేసయ్య తిరిగి లేచాడు, జీవముతో కూడిన నిరీక్షణ. ఆ డోర్ లోంచి ఎప్పుడైతే నువ్వు బయటకు వస్తావో ఈ శిక్షణంతా తప్పించుకుంటావు, ఈ శిక్షణంతా తప్పించుకుంటావు. అంటే ఒక వ్యక్తి జీవితంలో పాపము జరిగినప్పుడు ఆ పాపానికి బయటికి వెళ్ళే ఎగ్జిట్ డోర్ ఎవరు తెలుసా, పునరుత్థానుడైనటువంటి యేసయ్య. పునరుత్థానుడైనటువంటి యేసయ్య. ఇదనన్న వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఏ పాపం నీ జీవితంలో ఉన్నా దేవుని నామమందు దేవుని సేవకునిగా నేను హెచ్చరిస్తుంటున్నా, జాగ్రత్త జాగ్రత్త. ఎందుకు తెలుసా, ఆ పాపం చూడ్డానికి చిన్న పాపంగానే కనపడుతుంది, మూడే మూడు వస్తువులను తీసుకున్నట్టుగా కనపడుతుంది, కానీ అది తీసుకుని వచ్చేటువంటి నష్టము తన జాతిపైకి వచ్చిందండి, తన కుటుంబం పైకే కాదు, తన ఆస్తిపైకే కాదు, తన అంతస్తు పైకే కాదు, కుటుంబం పైకి వచ్చింది. అందుకే ఆకాను ఎదుట నిరీక్షణ ద్వారం లేదు. కానీ యేసు ప్రభు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగుతుంది. అంటే పాపములో నుండి బయటపడడానికి, నరకానికి వెళ్లి రెండవ మరణం నువ్వు పొందకుండా జీవముతో కూడిన నిరీక్షణ పునరుత్థానుడైన యేసయ్య ఇవ్వగలడు. అందుకే పేతురు అంటున్నాడు, అయ్యా చెదరిపోయినటువంటి మీరు ఒకవేళ ఏదైనా తప్పులు చేస్తారేమో జాగ్రత్త, ఈ జీవముతో కూడిన నిరీక్షణ మీ జీవితంలో మిమ్మల్ని పరిశుద్ధత వైపు నడిపిస్తుంది. ఈ నిరీక్షణ ఎలాంటి తెలుసా, పాస్ కావడానికి మాత్రమే కాదు, లేదా ఏదో బాగవుతుంది అని చెప్పడానికి ఒక సొల్లు కబుర్లు లాగా ఉండదు. ఇది బైబిల్లో వ్రాయబడింది, జీవముతో కూడిన నిరీక్షణ. ఎక్కడ జీవముతో కూడిన నిరీక్షణ, నీ పాపములో నుండి బయటకు రావడానికి నిరీక్షణ, జీవముతో కూడిన నిరీక్షణ ద్వారముగా యేసు ప్రభు ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు. నజరేయుడైనటువంటి యేసయ్య మీకు స్తోత్రము తండ్రి. పరిశుద్ధమైన దేవానికి వందనాలు. యేసు నామందు ఇప్పుడు అడుగుతుంటున్నాను ప్రభా, ఎవరి జీవితంలో ఏ పాపం ఉన్నా నాయన, దాని వారి కుటుంబంలోనైనా వ్యక్తిగతంగానైనా ఏ పాపము ఉన్నా ఇప్పుడు దేవుని యొక్క రక్తము దిగి వచ్చునుగాక. ఆ ప్రతి పాపము బంధకాలలో నుంచి యేసు నామందు విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. యేసు నామందు ప్రతి పాప బంధకము ఇప్పుడు తెగిపోవునుగాక, ప్రతి అలవాటు యేసు నామందు చచ్చిపోవునుగాక, చచ్చిపోవునుగాక. దేవుని యొక్క జీవంతో కూడిన ఆ యొక్క శక్తి ఇప్పుడు విడుదల చేయబడుతుండగా ప్రతి పాప బంధకాలు తునాతునకలైపోవునుగాక, తునాతునకలైపోవునుగాక. యేసు నామందు ఇప్పుడు అడుగుతుంటున్నాను, ఎవరైతే తండ్రి నిరీక్షణ లేని స్థితిగతుల్లో ఉంటూ హృదయంలో తన పరిస్థితులు తని వారిని తను ఆలోచింపజేస్తూ ఉండగా డిప్రెషన్ లోకి వెళుతుంటున్నారు, భయంకరమైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా కొని తెచ్చుకుంటున్నారు, నీ ప్రేమిడల కోసం ఇప్పుడు అడుగుతుంటున్నాను ప్రభా, జీవముతో కూడిన దేవుని అందరి నిరీక్షణను బట్టి ఇప్పుడు ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభా, పునరుత్థానుడైన యేసయ్యలో నుంచి ఇప్పుడు దేవుని శక్తి విడుదలగునుగాక, ప్రతి ఒక్కరిని తాకునుగాక. యేసు నామమందు దేవుని అందరి నిరీక్షణ ఇప్పుడు వీరికి విజయాన్ని దయచేయును గాక. వీరు ఓడిపోయిన స్థితిగతుల్లో నుంచి ఉన్నత శిఖరాల వైపు వీరు మరల్చబడుదురుగాక, ఉన్నత శిఖరాలను అధిరోహించుదురుగాక. దే షుడ్ నాట్ డిప్రెస్ లార్డ్, దే షుడ్ బి లిఫ్టెడ్ అప్
ఫర్ దై గ్లోరీ లార్డ్. దేవ మీ కార్యాన్ని మీరు జరిగించండి. అంధకార శక్తులన్నిటిని బంధించండి ప్రభువా. అపవాది క్రియలు లయమైపోవునుగాక, 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 లయమైపోవునుగాక. దేవానికే స్తోత్రాలు. ఎవరైతే వాగ్దానాలు పట్టుకొని ప్రార్థించడం మర్చిపోయారో ఇది నన్ను తట్టి లేపినందుకు వందనాలు. ఎవరు ఎప్పుడు వాగ్దానాలు బట్టి ప్రార్థన చేసినా ఆ వాగ్దానాలు నెరవేరును గాక, నెరవేరును గాక, నెరవేరుతూనే ఉండును గాక, నెరవేరుతూనే ఉండును గాక. యేసు నామందు వ్యక్తిగతమైన కుటుంబపరమైన వాగ్దానాలు ఏమున్నా నజరేడైన యేసు నామందు నెరవేరును గాక, నెరవేరును గాక, నెరవేరును గాక. దేవా మీరు దర్శించి మీ కార్యాలు మీరు జరిగించండి. మీ నామాన్ని మీరు మహింపరచండి. అంధకార శక్తులను మీరు బంధించండి నాయన. ఎవరు ఏ వ్యాధితో వచ్చినా యేసు నామందు ఆజ్ఞాపిస్తున్నాను, నా చెరేడైన యేసు గాయములోని శక్తి ఇప్పుడు మిమ్మల్ని స్వస్థపరచునుగాక, విడుదల కలుగునుగాక. యేసు నామందు మీ కార్యాలను జరిగించి మహిమను పొందుమని నా చెరేడైన యేసు నామందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములను తెలియజేస్తున్నాను. ఒక శుభవార్త మీకు చెప్పడానికి మీ ముందుకు వచ్చి ఉంటున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరు ఎంతో కాలంగా ప్రార్థిస్తూ ఎదురు చూస్తున్నటువంటి విధానంలో కడప పట్టణంలో ఉదయకాలపు ఆరాధనను మేము ప్రారంభిస్తుంటున్నాం. కడప పట్టణంలో ఐటీఎస్ సర్కిల్ దగ్గర ఉన్నటువంటి సిఎల్ఆర్ ఏసీ ఫంక్షన్ హాల్లో ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దైవారాధన జరగబోతుంది. దేవుని యొక్క బలమైన సన్నిధిని మీరు అనుభవించడానికి, ప్రభువును ఆత్మతో సత్యముతో మీరు ఆరాధించడానికి, దేవుని యొక్క బలమైనటువంటి దైవ సందేశాన్ని మీరు అందుకోవడానికి, మీ జీవితాలకు అవసరమైనటువంటి వాక్యంలోని హెచ్చరికలు, వాక్యంలో ఉండేటువంటి సత్యాలను గుర్తెరగడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని ప్రభువు అనుగ్రహించి ఉండగా, దయచేసి ఉదయకాలపు ఆరాధనకు తప్పకుండా మీరు హాజరు కమ్మని నేను కోరుతుంటున్నాను. ఐటీఎస్ సర్కిల్లోనే సిఎల్ఆర్ ఏసీ ఫంక్షన్ హాల్, ఫస్ట్ ఫ్లోర్ ఏసీ ఫంక్షన్ హాల్ తీసుకోవడం జరిగింది. మే ఐదో తారీఖు నుంచి ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఆరాధన జరగబోతుంది. కాబట్టి ఆ చుట్టుపక్కల ఉండేటువంటి దేవుని బిడ్డలందరినీ నేను ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. మీరు ఈజీగా రావడానికి బస్ కన్వీనియన్స్ గానీ, ఆటో ఫెసిలిటీస్ గానీ ఉండేటువంటి ఐటీఎస్ సర్కిల్లోనే ఈ యొక్క ఫంక్షన్ హాల్ ఉంది. తప్పకుండా మీరు మీ కుటుంబాలు రండి, ప్రభుని కలిసి ఆరాధిద్దాం, ప్రభు ద్వారా దీవెనలు పొందుదాం, ప్రభు యొక్క వాక్యాన్ని మనము నేర్చుకోవడానికి మనల్ని మనం సిద్ధం చేసుకుందాం. తప్పకుండా మీరు మీ కుటుంబాలు వస్తారని ఎదురు చూస్తూ ఉంటున్నాను. ఈ ఉదయకాలపు ఆరాధన ప్రారంభించామని మీకు తెలిపినప్పుడు ఒక అనుమానం మీకు రావచ్చు, సాయంకాలపు ఆరాధన ఏమైనా రద్దయిందా? లేదండి, ఉదయకాలపు ఆరాధన ఐటీఎస్ సర్కిల్లో ఉండేటువంటి సిఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. సాయంకాలపు ఆరాధన కోఆపరేటివ్ కాలనీలో ఉండేటువంటి సొసైటీ ఫంక్షన్ హాల్లో జరుగుతూనే ఉంటుంది. కాబట్టి దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి, ఉదయకాలపు ఆరాధన ప్రారంభమైందని సాయంకాలపు ఆరాధన రద్దు చేయడం లేదు. ఉదయకాలపు ఆరాధన ఐటీఎస్ సర్కిల్లో జరుగుతుంది, సాయంకాలపు ఆరాధన కోఆపరేటివ్ కాలనీలో ఉన్నటువంటి సొసైటీ ఫంక్షన్ హాల్లో ఈ యొక్క సాయంకాలపు ఆరాధన జరుగుతుంది. తప్పకుండా రెండింటికి హాజరై దేవుని యొక్క శ్రేష్టమైన దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును గానీ.